నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానిక దస్తగిరిపేటలో ఆరుగురు మట్కా బీటర్లను అరెస్ట్ చేసిన రెండవ పట్టణ సిఐ నరసింహారెడ్డి. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి వై ప్రసాదరావు మాట్లాడుతూ, 1,23,420 రూపాయల నగదు, 2 మొబైల్స్, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నర్సయ్య, కానిస్టేబుల్ హుసేన్ బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. ఏది గతంలో మస్క ఆడతా కొంతమంది మన కేసులు ఉండి కొన్నిలు ఆపేస్తున్నారు. మళ్ళీ ఇటీవల కాలంలో కొంచెం ఈరోజు మనకి ఈరోజు కేసులో దొరికిన వాళ్ళు కూడా పాత నేరస్తులే. వీరందరి మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ ఫ్రీక్వెంట్గా ఎవరైతే కేసుల్లో ముద్దాయిలుగా దొరుకుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు అరెస్ట్మెంట్ ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 2-3 ప్రపోజల్స్ ఆల్రెడీ అదే కలెక్టర్ గారికి కూడా పంపడం జరిగింది. ఫర్దర్గా లీగల్గా ప్రాసెస్ బట్టి ముందుకు సాగుతూ ఉంటాం. గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారైన శ్రీ కేకేఎన్ అంబురాజన్ గారి ఆదేశాల మేరకు మన ప్రొద్దుటూరు పట్టణంలో గత నెల నుంచి చాలా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుంది. గుట్కా అయితే కానీ, మట్కా అయితే కానీ, గ్యాంబ్లింగ్ అయినా కానీ వాటి మీద దాడులు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దాడుల నేపథ్యంలో ఈరోజు 2 టౌన్ పట్టణ పరిధిలో మా ఎస్ఐ గారు రాబిన్ సమాచారం మేరకు 2 గంటలకి 6 మెంబర్స్ని మట్కా ఆడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 123,420 రూపాయలు, అలాగే 6 మట్కా పట్టీలు, 5 బాల్ పెన్స్, అలాగే 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఫర్దర్ ప్రాసెస్గా లీగల్గా ప్రొసీడింగ్ చేస్తాము. అట్లాగే ఎవరైనా మల్టిపుల్ టైమ్స్ ఇట్లా కేసుల్లో దొరికితే వాళ్ళందరి మీద కూడా ఎక్స్టర్మెంట్ కేసెస్ పెట్టి వాళ్ళని ఈ నగర బహిష్కరణ లేకపోతే డిస్ట్రిక్ట్ బహిష్కరణ కూడా చేస్తామని చెప్తున్నాము. అందుకే ప్రజలందరినీ కోరడం ఏమంటే, ఈ మట్కా కానీ, జూదం కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ అటువంటి వాటికి జోలికి పోకూడదు. జోలికి పోతే మీరందరూ కూడా నష్టపోతారు. అలాగే పీడీ యాక్ట్, ఎక్స్టర్మెంట్ యాక్ట్ కూడా వాళ్ళ మీద అప్లికబుల్ చేయబడి జరుగుతుంది. ఆల్రెడీ ప్రస్తుతం మన ప్రొద్దుటూరు పట్టణంలో 2-3 మీద ఆల్రెడీ ఎక్స్టర్మెంట్ ప్రపోజల్స్ పెట్టడం కూడా జరిగింది. త్వరలోనే మీరు రిజల్ట్స్ కూడా చూస్తారు. అందుకు అందరికీ చెప్పడం ఏంటంటే, ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.